అందరికీ నమస్కారం. నేను మీ రాజమండ్రి అబ్బాయి. రాజమండ్రిలో చాలా ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి కాటన్ బ్యారేజ్. ఆ కాటన్ బ్యారేజ్ నిర్మించిన గొప్ప ఆర్కిటెక్ట్ శ్రీ కాటన్ గారు. ఆ కాటన్ గారు రాజమండ్రిలో కాటన్ బ్యారేజ్ నిర్మిస్తున్నటువంటి సమయంలో ఆయన బస చేసినటువంటి గవర్నమెంట్ ఆయనకిచ్చినటువంటి ఇంటిని ఈరోజు మనం చూద్దాం. రండి. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణ సమయంలో సర్ ఆర్థర్ కాటన్ గారి నివాసమున్న గృహము రాజమండ్రిలోని విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్ళేటువంటి జాతీయ రహదారికి బొమ్మూరు జంక్షన్ దగ్గర ఎడమవైపుగా ఉండేటువంటి బొమ్మూరు కేశవరం రోడ్డు. దీన్ని బొమ్మూరు రాజవోలు రోడ్డు అని కూడా పిలుస్తారు. ఈ రోడ్డులో బొమ్మూరు నుండి కేశవరం వైపుగా వెళ్తుంటే కుడి పక్కన ఉన్న కరెంట్ ఆఫీస్ నుంచి పక్కగా ఉన్న రోడ్లోంచి మనం పైకి వెళ్ళినట్టయితే ఆర్థర్ కాటన్ గారి నివాస గృహానికి మనం చేరుకోవచ్చు. ఈ మార్గం ద్వారా పైకి వెళ్ళి ఎడం పక్కగా ఉండేటువంటి టర్నింగ్ తీసుకున్నట్టయితే కాటన్ గారి ఇంటికి మనం చేరుకోవచ్చు. ఈ గేట్ దగ్గర నుండి లోపలికి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ముందుగా ఇక్కడ ఉండేటువంటి విషయ సూచికను మనం గమనించవచ్చు. సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు 1803 మే 15వ తారీఖున ఇంగ్లాండ్లోని హెన్రీ కాల్వేలీ దంపతులకు 10వ సంతానంగా జన్మించారు. 1844 విశాఖపట్నం పోర్టుకు ప్లాన్ వేయడానికి వచ్చినటువంటి సర్ ఆర్థర్ కాటన్ గారిని 1847 గోదావరి ఆనకట్ట నిర్మాణానికి సారథిగా బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. ధవళేశ్వరం దగ్గర బ్యారేజీ నిర్మాణం చేసి వృధాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీటిని కాపాడి లక్షల ఎకరాలకు సాగునీటిని, డెల్టా పరీవాహక ప్రాంత ప్రజలకు త్రాగునీటిని అందించి ఆంధ్రప్రదేశ్ని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా తీర్చిదిద్దిన అపర భగీరథుడు శ్రీ సర్ థామస్ ఆర్థర్ కాటన్ గారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో కాటన్ గారు బొమ్మూరులోని ఈ ఇంటి దగ్గరే ఆయన నివాసమున్నారు. ఈ ఇంటిని 1840-45 మధ్య నిర్మాణం చేశారు. కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ ఒక్కటే కాకుండా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని కూడా ఆయనే నిర్మాణం చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ని 5 ఏళ్లలో, ప్రకాశం బ్యారేజ్ని 4 ఏళ్లలో నిర్మాణం ఆయన పూర్తి చేశారు. 2010 ఈ గృహం పరిరక్షిత కట్టడంగా ఆంధ్రప్రదేశ్ పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. అక్కడి నుంచి చూసినట్టయితే గుర్రపుశాల, కాటన్ గారి నివాస గృహము, పక్కనే ఉండేటువంటి చెట్టు కింద ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లల్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూసేది ఈ ఇంటికి చేరుకోవడానికి ప్రధానమైన మార్గం అయినప్పటికీ కూడా కాటన్ గారి నివాసం ఉంటున్న సమయంలో ఇది అంతా కూడా ఇంటికి వెనక భాగం, అంటే పెరడు భాగం. వెనక భాగంలో ఉండేటువంటి గుర్రపుశాల. ఈ గుర్రపుశాలలోనే కాటన్ దొరగారు తన యొక్క గుర్రాల్ని కట్టి ఉంచేవారు. ఆ గుర్రం మీదే తిరుగుతూ ఎక్కడ బ్యారేజీ కడితే బాగుంటుందో అని చెప్పి ఆయన మొత్తం అంతా కూడా వెతికి ఈ ప్రాంతం అయితే బ్యారేజీకి బాగుంటుంది అని చెప్పి ధవళేశ్వరం దగ్గర బ్యారేజీ నిర్మాణాన్ని గావించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇంటిలోనే ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణ సమయంలో కాటన్ దొరగారు నివాసమున్నారు. ఈ మెట్ల ద్వారా మనం లోపలికి చేరుకోవచ్చు. లోపలికి వెళ్ళగానే ముందుగా ఉండేటువంటి ఈ వరండాని మనం చూడొచ్చు. బ్రిటిష్ కాలం నాటి నిర్మాణ శైలిని, అలాగే చెక్కతో ఏర్పాటు చేసిన వసారాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుతానికి మనకి ముందు ద్వారంలో ఇది కనిపిస్తూ ఉన్న కాటన్ గారు నివాసం ఉన్న సమయంలో ఇది ఆయనకి వెనక భాగముగా ఉండేటువంటి గది కింద మనం చూడొచ్చు. చెక్కతో ఉన్నటువంటి ఈ యొక్క కటకటాలని కూడా మనం గమనించవచ్చు. లోపలికి వెళ్ళినట్టయితే ముఖ్యమైనటువంటి గదిలో కాటన్ దొరగారి యొక్క విగ్రహంతో పాటు ఆయనకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఫోటోలని ఇక్కడ మనం గమనించవచ్చు. సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క తల్లిదండ్రులైన హెన్రీ కాల్వేలీ గారి యొక్క ఫోటోలు ఇక్కడ మనం చూడొచ్చు. కాటన్ గారు 21 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఉండేవారు, అలాగే కాటన్ దొరగారి యొక్క అన్నదమ్ముల చిత్రాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సర్ ఆర్థర్ కాటన్ గారికి బ్రిటిష్ ప్రభుత్వం 1877 ఇచ్చిన స్టార్ ఇండియా పథకాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 94 ఏళ్ల వయసులో కాటన్ గారు దిగిన ఫోటోను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కాటన్ గారు మనవడు ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని సత్కరిస్తున్నటువంటి ఫోటో. సర్ ఆర్థర్ కాటన్ గారు సైన్యాధికారిగా శిక్షణ పొందినటువంటి ఫోటో. ఇంగ్లాండ్లోని వుడ్కాట్ దగ్గర సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క నివాస ఫోటో.
సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క సమాధి ఇంగ్లాండ్లోని ఫోటోని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గదిలో ప్రధానంగా మనల్ని ఆకర్షించేది సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క కాంస్య విగ్రహం. ఇది కాటన్ గారు వాడినటువంటి బల్ల. ఆ యొక్క గదికి వెనకాల ఉండేటువంటి గదిలో ఈ బల్లని మనం చూడొచ్చు. ఆ పక్కన ఉన్న గదిలోకి మనం వెళ్ళినట్టయితే ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణ సమయంలో ఉపయోగించినటువంటి యంత్రాల యొక్క చిత్రపటాలని ఈ గది గోడల మీద మనం గమనించవచ్చు. ఈ ఫోటోల్లో ఉన్న యంత్రాలన్నింటినీ ధవళేశ్వరం దగ్గర ఉన్న కాటన్ మ్యూజియంలో ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. ఇవన్నీ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణ సమయంలో ఉపయోగించినటువంటి యంత్ర సామాగ్రి. ఈ ఫోటోలను గమనిస్తూ మనం పక్కనే ఉండేటువంటి కొన్ని చిన్న గదులను కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా ప్రస్తుతం ఉన్న ఇంటికి వెనక భాగమైనప్పటికీ కాటన్ గారు నివాసం ఉన్న సమయంలో ఆయనకి ఇదే ప్రధానమైనటువంటి మార్గము. ఈ ఇంటి నిర్మాణంలో బ్రిటిష్ కాలం నాటి నిర్మాణ శైలి మనకి చాలా చక్కగా తెలుస్తుంది. ఇది కాటన్ గారు నివాసం ఉన్న సమయంలో ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ ముఖద్వారము. ఇక్కడ నుండే కాటన్ గారు తన యొక్క రాకపోకలని ఇంట్లోకి సాగించేవారు. ఇంటి పక్కన ఉండేటువంటి ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళినట్టయితే మనం ఆ పై భాగానికి చేరుకోవచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న మార్గం ద్వారా కాటన్ గారు గుర్రంతో కొండ ఎక్కి ఇంటికి చేరుకునేవారు. ఇప్పటికీ కూడా చెక్కు చెదరినటువంటి ఇంటి పైకప్పుల్ని మెట్లెక్కుతుంటే మనం గమనించవచ్చు. కాటన్ గారు 7 అడుగుల దగ్గర ఉండేవారు కాబట్టి 1.5 అడుగులు పొడుగు ఉన్న మెట్ల ద్వారా ఆయన పైకి చేరుకునేవారు. ఈ ప్రదేశంలో కూర్చుని ఆయన ఈ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణ పనులని వీక్షించేవారు. అందుకోసం ప్రత్యేకంగా ఈ ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రదేశం దగ్గర నుండి చూసినట్టయితే ధవళేశ్వరం, బొమ్మూరు, రాజమండ్రి ఈ మూడు కూడా ఎంతో చక్కగా ఎంతో క్లియర్గా మనకి కనబడతాయి. బహుశా అందుకోసమే కాటన్ గారు బొమ్మూరు దగ్గర ఉన్న ఈ కొండ మీద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ప్రదేశంలోనే ధవళేశ్వరం బ్యారేజీ ఉంటుంది. ఇక్కడ నుండి కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజీ పనులని పర్యవేక్షిస్తూ ఉండేవారు. బ్యారేజీ కట్టడానికి అనువైన ప్రదేశంతో పాటు ఆ పనులని పర్యవేక్షించడానికి కూడా అనువైన ప్రదేశంలో ఆయన ఇంటిని ఏర్పాటు చేసుకోవడం కాటన్ గారి యొక్క ప్రత్యేకత. ఇది ఇంటికి ఎడం పక్కన భాగం. ఆంధ్రదేశాన్ని భారతదేశపు ధాన్యాగారంగా మార్చిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కాటన్ గారు బ్యారేజీలు నిర్మాణం చేసి 1.5 శతాబ్దం పైన అవుతున్నా సరే ఇప్పటికీ ఆయన పేరు తలుచుకొని మనిషి అంటూ ఉండడు, ఆయన విగ్రహం లేని ఊరంటూ ఉండదు. చూశారు కదా, ఇది ఈనాటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం రాజమండ్రి అబ్బాయి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.